టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇందిరాగాంధీ మరణం సంభవించిన సమయంలో రాజీవ్ గాంధీతో ఏర్పడిన స్నేహం కారణంగా ఆయన ఆహ్వానం మేరకు ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి 71,000 ఓట్ల మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు. కృష్ణ ఎన్టీఆర్ను ఎదిరించే దమ్మున్న నాయకుడు కృష్ణ మాత్రమే అని భావించి కృష్ణను సీఎం చేయడానికి రాజీవ్ గాంధీ అహర్నిశలు కృషి చేశారు. వచ్చే ఎన్నికలలో కృష్ణ సీఎంగా పోటీ చేస్తారు అనే వార్తలు కూడా వినిపించాయి. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురి అవడంతో ఒక్కసారిగా కృష్ణ రాజకీయ ప్రస్థానం అయోమయ పరిస్థితిలో పడిపోయింది. ఆయన చనిపోవడంతో కృష్ణ ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ఎన్నికలకు దూరమయ్యారు. ఒకవేళ రాజీవ్ గాంధీ బ్రతికి ఉండి ఉంటే ఖచ్చితంగా కృష్ణ తెలుగు రాష్ట్రంలో సీఎంగా ఉండేవారు అని చెప్పొచ్చు.